రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకెళ్తుంది హైదరాబాద్. అటు రెసిడెన్షియల్ మార్కెట్లో, ఇటు ఆఫీస్ స్పేస్ లీజుల్లో దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోల్చితే మెరుగైన స్థితిలో ఉందంటున్నారు ఎక్స్పర్ట్. దీనికి ప్రధాన కారణం భూముల ధరలు, ఐటీ కారిడార్ గ్రోత్ అని చెబుతున్నారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం దూసుకువెళ్తోంది. అటు రెసిడెన్షియల్ మార్కెట్లో, ఇటు ఆఫీస్ స్పేస్ లీజుల్లోనూ దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే మెరుగైన స్థితిలో ఉంది. జులై నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ లో కార్యాలయ స్థలాలకు డిమాండ్ పెరిగిందని ప్రముఖ రియల్టీ కన్సల్టెన్సీ వెస్టియన్ రిపోర్ట్ లో తేలింది. నగరంలో పెరిగిన రియల్ ఎస్టేట్ దూకుడే కారణమని చెప్పింది. హైదరాబాద్ సహా దేశంలోని 7 నగరాల్లో ఆఫీస్ స్పేస్ మార్కెట్ లీజింగ్ పై ఓ రిపోర్ట్ విడుదల చేసింది. బెంగళూరులో ఆఫీస్ స్పేస్ లీజులు 36 లక్షల చదరపు అడుగులకే పరిమితం కాగా, కొత్తగా వచ్చిన ఆఫీస్ స్పేస్ సైతం 25% ఉంది. ఇక ఇదే సమయంలో హైదరాబాద్ లో 37 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజింగ్, 55 లక్షల్లో కొత్త ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వచ్చిందని తెలుస్తోంది. ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లోనే ఎక్కువగా ఆఫీస్ స్పేస్ కి గిరాకీ ఉంది. మొత్తం మార్కెట్ లో 25% వాటా దీనికే అని నివేదికలో చెప్పింది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ సర్వీసెస్ కంపెనీల వాటా 20% ఉండగా ఆఫీస్ స్పేస్ లీజుల్లో తయారీ, ఇంజనీరింగ్ రంగాల వాటా 17% ఉంది. ఫ్లెక్సిబుల్ స్పేస్ కంపెనీల వాటా 16% ఉంది. మొన్నటి వరకు భూములు, ప్లాట్లపై ఇన్వెస్ట్ చేసిన వాళ్లు ఇప్పుడు ఆఫీస్ స్పేసెస్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.